2021 లో రీసెంట్ గా రిలీజ్ అయిన మదర్ ఆండ్రాయిడ్ అనే ఇంగ్లీష్ మూవీ కథని ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. ఈ మూవీని చూడాలనుకునే వారికి నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ డబ్బింగ్ లో ఈ మూవీ అవైలబుల్ గా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్ లో మూవీ హీరో అండ్ హీరోయిన్ ను చూపిస్తారు. హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తన లవర్ కు అంటే మన మూవీ హీరోకు చెప్తూ ఏం చేయాలో అర్థం కాక దిగులు పడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇంకా కాలేజ్కు వెళ్ళే ఏజ్లో ఉన్నారు కాబట్టి ఇంట్లో ఈ విషయం తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అనుకున్న హీరోయిన్ ఈ విషయాన్ని ఇంట్లో చెప్పదు. ఇక ఆ రోజు క్రిస్మస్ కావడంతో పార్టీ అంటూ హీరో హీరోయిన్ ను బయటకు తీసుకెళ్తాడు. హీరోయిన్ తను ప్రెగ్నెంట్గా ఉన్న విషయం తెలిసినప్పటి నుండి చాలా అప్సెట్గా ఉంటుంది. దాంతో అన్నిటికీ హీరోనే కారణమని చిరాకుగా ఉంటుంది. హీరో మాత్రం ఈ అమ్మాయిను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనమిద్దరూ పెళ్లి చేసుకుందామని కూడా చెప్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ గొడవ పడేది పార్టీలో ఉన్న ఫ్రెండ్స్ చూస్తారు. దాంతో హీరోయిన్ కు బాగా దగ్గరగా ఉన్న ఒక అమ్మాయి హీరోయిన్ ను పక్కకు తీసుకెళ్లి విషయం ఏంటని అడుగుతుంది. హీరోయిన్ కూడా తను తప్పు చేసిందని బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అంతలో కేబుల్ పోతే ఒక సౌండ్ వస్తుంది. అలాంటి సౌండ్ చెవులు చిల్లులు పడేలా వినిపించి పవర్ పోతుంది. కాసేపటికి పవర్ తిరిగి వచ్చేస్తుంది. హీరోయిన్ కు అలానే తన ఫ్రెండ్ కు అక్కడ ఏమైందో అస్సలు అర్థం కాదు. తిరిగి పార్టీకు వస్తారు. అక్కడంతా నార్మల్ గా ఉండాల్సిన ప్లేస్ లో ఇప్పుడు ఒక్కసారిగా మారణ హోమం జరుగుతూ ఉండేది చూసి భయపడతారు. యాక్చువల్ గా ఈ పార్టీలో డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉన్న వెయిటర్సే కానీ అన్ని పనులు చేస్తూ ఉన్న వాళ్లే కానీ యాక్చువల్గా మనుషులు లానే ఉంటారు. కానీ మనుషులు కారు రోబోట్లు. మన ఫోన్లలో ఎలా అయితే ఆండ్రాయిడ్ ఉంటుందో అలానే ఈ రోబోట్స్లో కూడా ఆండ్రాయిడ్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆండ్రాయిడ్ అనేది చెడి. రోబోట్లన్నీ ఒక్కసారిగా మనుషులపై తిరగబడి చంపేస్తూ ఉంటారు. హీరోయిన్ను కూడా ఒక రోబోట్ చంపడానికి వస్తుంది. కానీ హీరో తనను కాపాడేందుకు రోబోట్ను అడ్డుకునేందుకు వెళ్తాడు. రోబోట్లను చాలా శక్తివంతంగా సృష్టించడంతో అంత ఈజీగా ఓడించలేరు మానవులు. ఇప్పుడు కూడా హీరోను ఆ రోబోట్ చంపేస్తుందేమో అని అనుకుంటూ ఉంటే హీరో ఫ్రెండ్ ఎలానో టైంకు వచ్చి ఆ రోబోట్ను వెనక నుండి అంతం చేస్తాడు. దాంతో కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే అక్కడ నుండి తప్పించుకొని బయటపడతారు. బయట వచ్చి చూస్తే మళ్ళీ అదే సీన్. ఆ టైంకు అన్ని ఇళ్లలోనూ పనిచేసేందుకు రోబోట్లను ఖచ్చితంగా పెట్టుకునేసరికి అన్ని ఇళ్లలోనూ ఇదే సీన్ కనిపిస్తూ ఉంటుంది. రోబోట్లన్నీ రోడ్లపైకి వచ్చి పిచ్చి పిచ్చిగా మనుషులను అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడికి సీన్ కట్ చేసి కొన్ని నెలల తర్వాత సీన్ను చూపిస్తారు. హీరో అండ్ హీరోయిన్ అడవిలో టెంట్ వేసుకొని రోబోట్ల కంట పడకుండా సేఫ్గా ఉంటారు. హీరోయిన్ ఇప్పుడు 8 మంత్స్ ప్రెగ్నెంట్గా ఉందని తెలుస్తుంది. సో పుట్టబోయేది మగ బిడ్డ ఆడబిడ్డ అని ఇద్దరు బెట్లు కట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ టెంట్ను దూరం నుండి ఎవరో చూస్తూ ఉన్నట్లు చూపిస్తారు. ఎవరో వచ్చారని హీరో అలర్ట్ అయ్యి చెక్ చేస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఇక నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ నడక ప్రయాణం మొదలు పెడతారు. ఇప్పుడే తెలుస్తుంది వీళ్ళు ఉన్న ఊరంతా ఇప్పుడు రోబోట్ల ఆధీనంలో ఉందని. సో ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉందని, రోబోట్లు పై చేయి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారని, మానవ జాతిను అంతం చేసి వాళ్ళే ఈ భూమిని ఏలాలని వాళ్ళ లక్ష్యమని అర్థమవుతుంది. సో దీనికంతా కారణం మానవులు, దానికి ఇచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఒకే ఒక దేశం మాత్రం సేఫ్గా ఉంటుంది, అదే కొరియా. హీరో అండ్ హీరోయిన్ ఇప్పుడు ఒక సేఫ్ అయిన ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటారు. తమ బిడ్డను పెంచుకుంటూ నెమ్మదిగా ఉండడానికే ఇప్పుడు ఈ వనవాసం చేస్తూ ఉంటారు. అలా నడుస్తూ ఉన్న వీరికి ఒక మిలిటరీ క్యాంప్ కనిపిస్తుంది. హీరోయిన్ ప్రెగ్నెంట్ కావడంతో లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు మిలిటరీ వాళ్ళు. కానీ దానికన్నా ముందు వీళ్ళు నిజంగా మనుషులా కాదా అని కోవిడ్ కోసం ఇప్పుడు టెంపరేచర్ చెక్లు చేస్తూ ఉన్నారు కదా, అలాంటి ఒక మెషిన్తో వచ్చింది మనుషులా కాదా అని నిర్ధారిస్తారు. దాని తర్వాతే వీళ్ళని లోపలికి పంపిస్తారు. ఇన్ని నెలలకు అంటే హీరోయిన్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ఇదే మొదటిసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. అంత గందరగోళంగా ఉంటుంది ప్రపంచం అంతా. డాక్టర్ కూడా ఈ అమ్మాయికు అంతా నార్మల్గా ఉందని చెప్తుంది. అలానే డెలివరీ ఇక్కడే చేస్తాం, ఇక్కడే ఉండొచ్చు అని పర్మిషన్ ఇస్తుంది. హీరోయిన్ అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్, బిడ్డ పుట్టంగానే మేము సేఫ్గా ఉన్న ప్లేస్కు వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నామని అంటుంది. డాక్టర్ అందుకు ఇప్పుడు సేఫ్గా ఉన్నది కొరియా ఒకటే, ఆ దేశానికి ఒక షిప్ వెళ్తుంది, అక్కడ ట్రై చేసి చూడండి, కాకపోతే వాళ్ళు తల్లులను బిడ్డలను మాత్రమే తీసుకుంటూ ఉన్నారని విన్నాను అని చెప్తుంది. ఇది విన్న హీరోయిన్ కాస్త దిగులు పడుతుంది. హీరోకు ఇదే విషయాన్ని చెప్తుంది. హీరో కూడా తన ఫ్యామిలీను పంపేయడం ఎలా అని బాధపడతాడు. కానీ బిడ్డ సంక్షేమం గురించి ఆలోచించిన హీరో బాగా ఆలోచించి, పర్లేదులే ముందు మీరిద్దరూ వెళ్ళండి, నేను వేరే దారి వెతుక్కుంటాను, నేను వచ్చేస్తాను మీ దగ్గరికి అని చెప్తాడు. ఇది విన్న హీరోయిన్ కు ఒళ్ళు మండిపోతుంది. నన్ను వదిలేయడానికి ట్రై చేస్తూ
ఉన్నావా అని కోప్పడుతుంది. హీరోయిన్ దాంతో కోప్పడి బయటకు వచ్చేస్తాడు. అక్కడ కొంతమంది సోల్జర్స్ ఎంజాయ్ చేస్తూ ఉండేది కనిపిస్తుంది. వాళ్ళల్లో ఒక అతడిని వెళ్ళి హీరో, నేను ప్రెగ్నెంట్ గా ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ కొరియాకు వెళ్ళాలి, హెల్ప్ చేయగలుగుతారా అని అడుగుతాడు. అందుకు అతడు, హెల్ప్ చేస్తా కానీ ముందు నాతో తలబడి గెలువు, షిప్ లో ప్లేస్ ను నేనే ఇప్పిస్తాను అని అంటాడు. ఆ మాటలను నిజం అనుకున్న హీరో కూడా ఫైటింగ్ కు సిద్ధపడతాడు. ఇక్కడికి సీన్ కట్ చేసి మరుసటి రోజు పొద్దున సోల్జర్స్ వచ్చి హీరోయిన్ ను నిద్రలేపేది చూస్తాము. అలా వాళ్ళు ఈ అమ్మాయిను ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్తారు. అతడు ఈ అమ్మాయిని చూసి బాగా తిడతాడు. ఏమమ్మా గర్భవతివి కదా అని పాపం అని లోపలికి వదిలితే నీ బాయ్ ఫ్రెండ్ నా సోల్జర్స్ పై చేసుకుంటాడా? అసలు నిద్రపోని వేలాది రోబోట్లపై అతి తక్కువ సైన్యంతో ఈ మానవ జాతి యుద్ధం చేస్తూ ఉంటే నీ బాయ్ ఫ్రెండ్ కు వేరే పని లేదా? మా వాళ్ళపై పడి ఏడుస్తూ ఉన్నాడు. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. హీరోయిన్ ఏడుస్తూ ప్రాధేయపడుతుంది. ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా అతడు నిర్దాక్షిణ్యంగా పంపేస్తాడు. హీరోపై హీరోయిన్ చాలా కోపంగా ఉంటుంది. దాంతో క్షమాపణ అడిగినా కూడా ఈ అమ్మాయి ఏం చెప్పదు, సైలెంట్ గా నడుచుకొని వెళ్తూ ఉంటుంది. కానీ కొంత దూరం వెళ్ళాక హీరోను బాగా కొడుతుంది. హీరో కూడా చేసిన తప్పుకు సైలెంట్ గా ఉంటాడు. అంతలో భారీ వర్షం మొదలవుతుంది. చలికి వణుక్కుంటూ నడుస్తూ ఉంటారు. హీరోయిన్ కు ఆరోగ్యం అస్సలు సహకరించదు. కష్టాలు పడుతూ ఉంటారు ఈ ఇద్దరు. ఇదే టైంకు కాస్త దూరంలో వీళ్ళకో ఇల్లు కనిపిస్తుంది. హీరో మెల్లగా వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అని చెక్ చేస్తాడు. ఎవ్వరూ లేకపోయేసరికి ఇద్దరు హాయిగా రాత్రి అక్కడే రెస్ట్ తీసుకుంటారు. హీరోయిన్ కు ఇక అస్సలు ఓపిక ఉండదు. బిడ్డ ఎప్పుడైనా పుట్టచ్చు, ఇలాంటి టైంలో నడకలు అవి అంటే కష్టమని హీరోతో మనం ఇక్కడే ఆగుదాం, డెలివరీ అయ్యాక బయలుదేరదామని చెప్తుంది. కానీ హీరో ఇందుకు ఒప్పుకోడు. ఎందుకంటే బిడ్డ పుట్టక ముందే సేఫ్ ప్లేస్కు వెళ్ళిపోవడం మంచిది. ఒక్కసారి బిడ్డ పుడితే బిడ్డ మాటి మాటికి ఏడుస్తూ ఉంటుంది. ఆ సౌండ్లకు రోబోట్లు వీళ్ళను పట్టేసుకుంటారు. హీరోయిన్ కు నచ్చకపోయినా హీరో చెప్పిన పాయింట్ కరెక్టే అనిపించి ఒప్పుకుంటుంది. హీరో ఎలానో ఆ ఇంట్లో ఉన్న ఒక బైక్ ను రిపేర్ చేస్తాడు. ఈ ఇద్దరు దాంతో ఆ బైక్ పై అక్కడ నుండి బయలుదేరతారు. దారిలో రెస్ట్ కని ఆగుతారు, అక్కడెవరు లేరు కదా అని. కానీ సడన్ గా ఒక రోబో హీరోయిన్ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది అటాక్ చేసేందుకు. అంతలో హీరోయిన్ బైక్ ఎక్కేస్తుంది. ఇద్దరు తప్పించుకున్నారు అని ఊపిరి పీల్చుకునే టైంలో ఇంకొన్ని రోబోట్లు వీళ్ళ బైక్ ను ఫాలో అవుతూ ఉంటుంది చాలా వేగంగా. హీరోయిన్ గన్ తో వాళ్ళను కాల్చే ప్రయత్నం చేస్తుంది. హీరో కూడా చాలా కష్టపడి ఆ చెట్ల మధ్య డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి రోబోట్ల అడ్డం తొలగించుకుంటారు. కానీ ఒక డ్రోన్ వీళ్ళను ఫాలో అవుతూ ఉంటుంది. దాన్ని ఏం చెయ్యలేరు కాబట్టి హీరోయిన్ ను ఒక చోట వదిలి హీరో మాత్రమే డ్రోన్ ను మళ్లించి వస్తా అని బైక్ పై వెళ్ళిపోతాడు. హీరోయిన్ వద్దంటున్నా హీరో వినడు. ఇక హీరోయిన్ నొప్పులకు బాధపడుతూ దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో ఈ అమ్మాయికి ఒకతడు కనిపిస్తాడు. ఏదో విచిత్రమైన జాకెట్ వేసుకొని, సైలెంట్ గా నా తర్వా, ఇక్కడే ఉంటే నీ బిడ్డకు ఆపదాని అని చెప్తాడు. హీరోయిన్ కు కూడా వేరే చాయిస్ లేక అతడితో వెళ్తుంది. అలా అడవిలో ఉన్న ఒక ట్రక్ దగ్గరకు చేరుకుంటారు వీళ్ళిద్దరు. ఆ ట్రక్కే అతడి ఇల్లని అర్థమవుతుంది. ఇతడి పేరు ఆర్థర్, రోబోట్స్ తయారీ సంస్థలో పనిచేసేవాడని చెప్తాడు. అందుకు హీరోయిన్ కూడా జరిగిందంతా చెప్తుంది. హీరోను ఎలా అయినా రోబోట్ల దగ్గర నుండి విడిపించాలని చెప్తుంది. అందుకు ఆర్థర్, నీ బాయ్ ఫ్రెండ్ ఇక దొరకడు, మర్చిపో, నువ్వు బ్రతకాలంటే రోబోట్లలానే సెల్ఫిష్ గా ఉండు, ప్రేమ బాధ లాంటి ఎమోషన్స్ మనుషులకు ఉండడం వల్లే రోబోట్స్ దాన్ని మన వీక్ పాయింట్ చేసుకొని మనల్ని అంతం చేస్తూ ఉన్నారు అని అంటాడు. ఇది విన్న హీరో కాస్త కోప్పడుతుంది. నా బాయ్ ఫ్రెండ్ నేను కాపాడే తీరుతాను అంటుంది. అందుకు అతడు ఈ అమ్మాయి కడుపును చూసి ఎమోషనల్ అవుతాడు. నాకు ఓ ఫ్యామిలీ ఉనింది, అందరూ చనిపోయారు, నీ బాధ నాకు అర్థమవుతుంది, నాకు అయినంతా నేను సహాయం చేస్తాను అంటూ ఆ విచిత్రమైన జాకెట్ ను హీరోయిన్ కు ఇస్తాడు. ఈ జాకెట్ వేసుకుంటే రోబోట్లకు మనం కనబడము, కానీ మనం చేసే సౌండ్స్ అలానే మన వాసనను వాళ్ళు పసిగెడతారు. సో జాగ్రత్త, నేను నిన్ను వాళ్ళుండే ప్లేస్ దగ్గరకు తీసుకెళ్తాను, అక్కడే నీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉండొచ్చు అని చెప్తాడు. అలా ఓ బిల్డింగ్ దగ్గరకు వస్తారు. అక్కడ ఒక రోబోట్ లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. లోపల మనుషులను ఖైదీల్లా పెట్టుకొని చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఈ రోబోట్స్. ఇక ఆర్థర్ హీరోయిన్ కు ఆ రెండు జాకెట్లను ఇచ్చి, ఒకటి నీకు ఒకటి నీ బాయ్ ఫ్రెండ్ కు, నా దగ్గర ఇంకో జాకెట్ లేదు, సో మీరిద్దరూ సేఫ్ గా ఎలా అయినా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. హీరోయిన్ ఆ జాకెట్ పనిచేస్తుందంటే అసలు నమ్మదు. కానీ హీరోను కాపాడుకునేందుకు తన దగ్గర ఇంకో చాయిస్ లేదు ఇప్పుడు. సో ఆ జాకెట్ ను వేసుకుని లోపలికి వెళ్తుంది. నిజంగానే రోబోట్ ఈ అమ్మాయిను పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి నిజంగానే జాకెట్ పనిచేస్తుందని ధైర్యం తెచ్చుకొని హీరోను వెతికే పనిలో పడుతుంది. అలా హీరో ఉన్న రూమ్ కు వెళ్తుంది. కానీ హీరోతో పాటు అక్కడ ఇంకొక అతడు ఉంటాడు. హీరోయిన్ ను చూసి, నువ్వు హీరోను మాత్రం కాపాడి తీసుకెళ్తే నేను అరిచి రోబోట్ అలర్ట్ చేస్తాను, మర్యాదగా నా కట్లను విప్పు అని అరుస్తూ ఉంటాడు. ఈ అరుపులకు రోబోట్ ఒకటి ఇక్కడికి వచ్చేస్తుంది. హీరో ఆ రోబోట్ ను కన్ఫ్యూజ్ చేసేందుకు ఆ రోబోట్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటాడు.
నీకు బుర్రే లేదు, ఇక బుర్రలో ఏముంటుంది అని దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. దానికి దాంతో కోపం వచ్చి హీరో కాళ్ళను వేసి తొక్కుతుంది. హీరోయిన్ ఇదంతా చూస్తూ ఉన్నా ఏమి చేయలేక బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ రోబోట్ వెళ్ళిపోయాక హీరోను విడిపించి జాకెట్ వేసి తీసుకెళ్లిపోతూ ఉంటుంది హీరోయిన్. కానీ హీరోతో ఉన్న అతడు అరిచి నన్ను విడిపించు అని గోలగోల చేస్తాడు. ఆ అరుపులకు ఆ బిల్డింగ్ లో ఉన్న అన్ని రోబోట్లు అలర్ట్ అయిపోతుంది. హీరోయిన్ ఏడ్చే సౌండ్ ను బట్టి ఫాలో అయ్యి వచ్చేస్తారు వెనకనే. అంతలో జాకెట్లు ఇచ్చిన ఆర్థర్ గన్లతో ఇక్కడికి వచ్చేస్తాడు. రోబోట్లను చంపి వీళ్ళిద్దరిని తన ట్రక్ లో ఎక్కించి ఎక్కడికో డ్రైవ్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు. ఇటువైపు హీరోయిన్ కు నొప్పులు రావడంతో తట్టుకోలేక స్పృహ కోల్పోతుంది. తిరిగి స్పృహలోకి వచ్చిన హీరోయిన్ హాస్పిటల్ బెడ్ లో ఉన్నట్లు తెలుసుకుంటుంది. అంతేకాదు తన డెలివరీ కూడా అయిపోయి ఉంటుంది. కొడుకును చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో పక్క బెడ్ లోనే ట్రీట్మెంట్ అందుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయి చాలా హ్యాపీగా ఉండేది చూసిన డాక్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు మీ ఫ్రెండ్ ఆర్థర్ కే థ్యాంక్స్ చెప్పారు, అతడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, అరిచి గోల చేసి మరీ ఊరు వచ్చేందుకు మిలిటరీ వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ తీసుకున్నాడు అని చెప్తుంది. ఇది ఇలా ఉండగా హీరోకు ఆ రోబోట్ చేసిన పని వల్ల రెండు కాళ్ళు పోయిందని తెలుస్తుంది. హీరోయిన్ చాలా బాధపడుతుంది. కానీ బిడ్డ పుట్టిన ఆ రోజు హీరోయిన్ ను బాధ పెట్టకూడదని నువ్వేం కంగారు పడుకు, మనం కొరియాకు వెళ్ళంగానే ఆర్టిఫిషియల్ కాళ్ళను పెట్టించుకుందామని చెప్తూ నవ్వుతూ ఉంటాడు, తనను నార్మల్ చేయిస్తూ ఉంటాడు. అంతలో ఈ అమ్మాయిను చూడడానికి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ వస్తాడు. అసలు ఏమైందో పొల్లు పోకుండా మాకు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు, ఎలా వచ్చారు అన్ని వివరించండి అని అంటాడు. హీరోయిన్ కూడా జరిగిందంతా చెప్తుంది. అంతా బానే ఉంటుంది. కానీ ఆ సెక్యూరిటీ ఆఫీసర్ హీరోయిన్ చెప్పిన ఒకే ఒక విషయాన్ని మాత్రం నమ్మలేకపోతూ ఉంటాడు. అదేంటంటే ఒక జాకెట్ వేసుకుంటే రోబోట్ల కంటికి కనిపించమనేది. అలాంటి జాకెట్ ఉంటే మిలిటరీ వాళ్ళంతా అదే యూజ్ చేసేవాళ్ళు కదా, ఇంత తలనొప్పులు ఎందుకుండేది, మీరు రోబోట్ల దగ్గరకు ఎలా వెళ్లారో నిజం చెప్పండి అంటాడు. హీరోయిన్ ఒక సెకండ్ ఆలోచిస్తుంది. తనకు అప్పుడే అర్థమవుతుంది తను పెద్ద తప్పు చేసిందని. ఆర్థర్ ఒక రోబోట్. బోస్టన్ అనే నగరాన్ని ఇంకా రోబోట్లు టచ్ చేసి ఉండరు. కానీ ఇక్కడికి రావాలంటే చెకింగ్లు ఉంటాయి. అందుకే హీరోయిన్ సాకుతో ఈ ఊరికి ఎంటర్ అయిపోతాడు ఆర్థర్. ఈ ఊళ్ళోని ఈఎంపీను ఆఫ్ చేయడానికి ఆర్థర్ వస్తాడు. ఒక్కసారి ఈఎంపీ అనేది ఆఫ్ అయితే శాటిలైట్ పనిచేయదు. దాంతో రోబోట్స్ అన్ని ఎంటర్ అయ్యి విధ్వంసం సృష్టించవచ్చు. ఈ విషయం తెలుసుకునే లోపే ఆర్థర్ తన పనిని మొదలు పెట్టేసి ఉంటాడు. ప్రశాంతంగా ఉన్న హాస్పిటల్ ఒక్కసారిగా గందరగోళంగా మారుతుంది. హీరోయిన్ కు ఏం చెయ్యాలో అర్థం కాదు. హీరో స్పృహలో లేకపోయేసరికి అప్పుడే పుట్టిన తన బిడ్డను ఎత్తుకొని ఈఎంపీను ఆన్ చేసేందుకు వెళ్తుంది. అంతలో ఆర్థర్ ఈ అమ్మాయిను అటాక్ చేసేందుకు వచ్చేస్తాడు. హీరోయిన్ వెనక్కు తగ్గకుండా అతన్ని షూట్ చేసి చంపేస్తుంది. ఈఎంపీ ఇక ఆన్ చేయబోతూ ఉండగా చాలా రోబోట్స్ ఈ అమ్మాయిను అటాక్ చేసేందుకు వస్తాయి. కానీ ఎలానో ధైర్యంగా ఉండి తనను తాను రక్షించుకొని ఈఎంపీను తిరిగి ఆన్ చేసేస్తుంది. దాంతో ఆ ఊళ్ళోని రోబోట్స్ అన్నీ నశించిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ హీరో అండ్ హీరోయిన్ తమ బిడ్డను తీసుకొని కొరియాకు వెళ్లే షిప్ దగ్గరకు వస్తారు. కానీ షిప్ క్యాప్టెన్, మేము పిల్లలను మాత్రమే తీసుకుంటూ ఉన్నాం, పేరెంట్స్ ను తీసుకెళ్లడం కుదరదు, మా దేశంలో ప్లేస్ లేదు, పిల్లలను జాలి పడి తీసుకెళ్తూ ఉన్నాం, అర్థం చేసుకోండి అని చెప్పేస్తుంది. అన్ని నెలలు అన్ని కష్టాలు పడి చివరకు తన బిడ్డతో హ్యాపీగా ఉందామనుకునే టైంకు తన బిడ్డకు దూరం అవ్వాలి అంటే హీరోయిన్ గుండె పగిలిపోతుంది. ఎంతో ప్రాధేయపడి చూస్తుంది. కానీ వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి తన కొడుకుకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి వాళ్ళతో పంపేయడానికి ఒప్పుకుంటుంది. అలా తను తన కొడుకుకు చివరిగా ఒక లేఖ రాస్తుంది. ఒకవేళ తనతో పాటు ఆ బాబు ఉంటే ఎంత బాగా చూసుకునేదో, ఎలాంటి ప్లాన్స్ వేసిందో రాస్తుంది. ఆ అదృష్టం లేని దాని వల్లే ఇచ్చేస్తూ ఉన్నట్లు, కానీ ఎప్పటికీ బాబును ప్రేమిస్తూ ఉంటుంది తల్లి హృదయం అని రాస్తుంది. ఇక బాబును వాళ్ళు తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. హీరోయిన్ ఓర్చుకోలేని దుఃఖంను అనుభవిస్తూ ఉంటుంది. దాని తర్వాత హీరో అండ్ హీరోయిన్ జీవితాన్ని సాగిద్దామని డిసైడ్ అవుతారు. కానీ కొన్ని రోజులకే హీరోకు ఒంట్లో బాలేక అతడు మరణిస్తాడు. హీరోయిన్ మిలిటరీ వాళ్ళతో కలిసి వేరే దేశానికి, అంటే సేఫ్ గా ఉన్న ప్లేస్ కు వెళ్తూ ఉన్నట్లు చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఇది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ మీకు నచ్చే ఉంటుందని నా అభిప్రాయం. ఇంకా మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.